శ్రీ గురుభ్యో నమ మహాభారత గ్రంథంలో భగవద్గీతకి ఎటువంటి ప్రాధాన్యత ఉన్నదో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఈ పిఎంసికి అటువంటి ప్రాధాన్యతే ఉన్నది అటువంటి పిఎంసి ధ్యాన కుటుంబానికి యావత్ ధ్యాన ప్రపంచానికి నా నమస్సుమాంజలి ఈనాడు మన టాపిక్ ప్రాణశక్తి ప్రాణమయ కోశం లైఫ్ ఫోర్స్ అండ్ ఎథరిక్ బాడీ ఈ ప్రాణశక్తి అనే పుస్తకం టార్కోం సెరాడారియన్ రాశారు ఆయన టర్కీ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఆయన అనంతమైన ధ్యాన సంపన్నుడు ఆయన మెకానికల్ ఇంజనీర్ ఆయన సంగీత విద్వాంసుడు ఆయన రచయిత ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ స్కాలర్ ఆరేటర్ అండ్ వాట్ నాట్ ఇంకా టాప్కోమ్ సెరాటారియన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మన పిరమిడ్ సొసైటీ వాళ్ళందరికీ కూడా పౌర్ణమి ధ్యానము అనే పుస్తకం చిరపరిచితం సుపరిచితం మనకి చాలామంది చదివే ఉంటారు అటువంటి పౌర్ణమి ధ్యానము గురించి పన్నెండు పౌర్ణమాలు అప్పుడప్పుడు వచ్చే పదమూడవ పౌర్ణమి ఈ అన్నిటి గురించి వివరంగా తెలియజేశారు ఆ రచయిత పౌర్ణమి ధ్యానం అనే పుస్తకంలో తర్వాత ఆయన వ్రాసినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రాణశక్తి అసలు ప్రాణశక్తి అంటే ఏమిటి ప్రాణం గురించి తెలుసు మనకి ప్రాణశక్తి మనం ప్రాణమయ కోసం కూడా ఎదురుగు బాడీ గురించి కూడా చెప్పుకుందాం అనుకుంటున్నాం కదా ఈ ప్రాణశక్తి యొక్క నిక్షేపాలన్నీ కూడా ఎతిరిక్ బాడీలో నిక్షేపమై ఉంటుంది ఈ ప్రాణశక్తి అంతా ఎతిరిక్ బాడీలో ప్రాణమేయ కోసంలో నిక్షిప్తమై ఉంటుంది మన ఎథరిక్ బాడీ మన ప్రాణమయ కోసంలో ఎంతంతగా ప్రాణశక్తి ఉంటుందో అంతంతగా మనం శక్తివంతులుగా ఉంటాం భౌతికంగాను స్పిరిచువల్గాను మానసికంగాను రకాలుగాను అందరకాలుగానుకుంటాను మన ప్రాణమయ శరీరం మన శరీరానికి ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది అది ఒక పెద్ద జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాగా అన్నమాట ఎప్పుడైతే మన ప్రాణమయ శరీరం బలంగా ఉంటుందో మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది బయట నుంచి వచ్చే శత్రువులు మన మీద దాడి చేయలేము అది బాగుండాలంటే మన దగ్గర ప్రాణ శక్తి ఎక్కువ ఉండాలి ప్రాణము వేరే ప్రాణశక్తి వేరే ప్రాణము అంటే బ్రతకటం ప్రాణశక్తి అంటే బ్రతకటానికి కల శక్తి కలగటం ప్రాణము అంటే జీవం ప్రాణశక్తి అంటే జీవింపచేసేది ప్రాణము అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ద సోల్ ఆత్మ యొక్క ప్రతిబింబమే ప్రాణం సపోజ్ ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకటి డెడ్ బాడీ ఒక భక్తి నిద్రపోతున్నాడు అదే గాలి అక్కడ ఇక్కడ కూడా ఉంది ఈ శవమై ఉన్న వ్యక్తి ఆ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకోలేడు అందులోంచి శవం వెళ్ళిపోయింది శవం మిగిలింది ఈ నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఇలా చైతన్యం ఉంది కనుక ఆ ప్రాణవాయువు తీసుకోగలుగుతున్నాడు కనుక జీవం ఉంది కానీ జీవం కేవలము జీవం ఉంటే సరిపోదు మీకు ఉదాహరణ చెప్పాలంటే ప్రతి ఒళ్ళు బ్రతికేస్తూ ఉంటారు ఆరోగ్యవంతుడు బ్రతుకుతాడు అనారోగ్యవంతుడు బతుకుతాడు పేదవాడు బ్రతుకుతాడు ధనికుడు బతుకుతాడు చదువుకున్నవాడు బ్రతుకుతాడు చదువు లేనివాడు బ్రతుకుతాడు బ్రతకటం అంటే కానా పీనా సోనా కాదు బ్రతకడం అంటే రోటీ కపడ అవరు మకాన్ కాదు బ్రతకడం కాదు కావాల్సింది జీవించడం జీవించడం అంటే నైతిక ధర్మాలతో చక్కని తుచి అయిన శాఖాహార భోజనంతో సరి అయిన ధర్మ మార్గంతో ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్ళుతూ జీవితం అంటే కేవలం శరీరమే కాదు జీవితం అంటే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎవరైతే నేను శరీరమే కాదు చైతన్య పదార్థాన్ని అని తెలుసుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించి ధ్యానం చేస్తారో శాఖాహారులు అవుతారో అది జీవించటం ఈ ప్రాణశక్తి అనేది ఏ ఏ వస్తువుల్లో ఉంది ఈ ప్రాణశక్తి సంపాదించుకోవటం ఎలాగా ఈ ప్రాణశక్తి లేని ప్రదేశాలు ఏంటి ప్రాణశక్తి లేని ప్రదేశాలని మనం ఎలా అవాయిడ్ చేయాలి ఈ ప్రాణశక్తిని మనం పెంపొందించుకున్న తర్వాత ఎలాగ మనం దుర్వినియోగం చేయకుండా ఉండాలి ఇవన్నీ కూడా చాలా జీవితానికి చాలా అవసరమే ఒక వ్యక్తి రోగ్రస్తుడై ఉంటాడు అతను మంచం మీద తొమ్మిదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూడా బ్రతికేస్తారు కొందరు వ్యక్తులు కూర్చోలేరు నడవలేరు ఉంచోలేరు ఏ పనులు చేయలేరు కొందరు వ్యక్తులు నార్మల్గా అన్ని పనులు చేస్తారు ఈ బెడ్ బెడ్ రీడన్ అయిన వ్యక్తి మంచం మీద పడిన వ్యక్తి బతికేస్తాడు పదేళ్ళు కానీ బ్రతకడానికి గల శక్తి లేదు అతని దగ్గర ప్రయాణం ఉంది కానీ ప్రయాణ శక్తి లేదు ఆ ప్రయాణ శక్తే మనకు కావాలి ఆ ప్రాణశక్తి లేకపోతే మన దైనందిని కార్యక్రమాలు ఏమీ చేయలేము దాంతోపాటు మన వృత్తులు మన ప్రవృత్తులు ఏమీ చేయలేము ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి అన్న ప్రాణశక్తి ఉండాలి అయితే ఈ ప్రాణశక్తి ఎక్కడైతే వృక్ష సంపద అధికంగా ఉంటుందో అక్కడ ఈ ప్రాణశక్తి నిల్వలు ఉంటాయి ఉదాహరణకి అడవుల్లోనూ పూల తోటల్లోనూ కాయగూరల తోటల్లోనూ పండ్ల తోటల్లోనూ అంటే మామిడి తోటలో వగైర్ అటువంటి చోట ఈ జీవశక్తి ఎక్కువ ఉంటుంది ఈ ప్రాణశక్తి నిల్వలు అక్కడ ఎక్కువ ఉంటాయి ఈ ప్రాణశక్తి నిల్వలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ గనుక మనం కొంత సమయం గడిపినట్లయితే లేకపోతే అక్కడ జీవించినట్లయితే అపారమైన ప్రాణశక్తి మన శరీరానికి వస్తుంది అందుకునే పూర్వం యోగులు అందరూ కూడా ఋషులు అడవులకి వెళ్ళి తపచేసుకునేవారు అలాగే పచ్చని పచ్చిక మీద కూడా ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది మనకు పొలాల్లో విజువండి చోట ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది పంట పొలాల్లో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది అలాగే మంచుతో తడిసిన పచ్చిక మీద నా నడిచినట్లయితే అంటే చెప్పులు లేకుండా నడిచినట్లయితే అధికమైన ప్రాణశక్తి మనకు వస్తుంది అలాగే కొండల్లో కోనల్లో పౌర్ణమి నాడు యోగుల సమాధి దగ్గర అధికమైన ప్రాణశక్తి నిల్వలు ఉంటాయి అక్కడ ప్రిజర్వ్ అయి ఉంటాయి అటువంటి ప్రిజర్వ్ అయిన అయిన వాటి చోట మనం ఉన్నట్లయితే మనం ఎక్కువ ప్రాణశక్తిని సంపాదించుకోగలం ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే చోటు గుడులు గుడుల్లో దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లోనూ ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది ఎక్కడైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయో ఎక్కడైతే సంగీత సాహిత్య నాట్య కార్యక్రమాలు జరుగుతాయో అటువంటి చోట ఈ ప్రాణశక్తి నిలవలు ఎక్కువ ఉంటాయి ఎక్కడైతే సామూహిక ధ్యానం చేస్తారో ఎక్కడైతే సద్గ్రంథాల పఠనము జరుగుతుందో ఎక్కడైతే సామూహికంగా భజనలు వగైరా ఇటువంటి చేస్తారో అటువంటి చోట ప్రాణశక్తి నిలబలు నిల్వలు ఎక్కువ ఉంటాయి మన ఇంట్లో మనం ధ్యానం చేసుకునే చోట్లో ఎక్కువ నిలవ నిలవుంటుంది అటువంటి ప్రదేశాలలోకి బయట వాళ్ళని రానివ్వకూడదు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే చోట ఎక్కువనే ప్రాణశక్తి ఉంటాయి దేవతా వృషాల దగ్గర ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది దేవతా వృషాలు అంటే మనకు తెలుసు రావి నేరేడు తర్వాత మారేడు దేవదారు జమ్మి జువ్వి మేడి వగైర ఇటువంటి దేవతారి చెట్టులకి వృష్ఠాలుగా ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది చెట్టుల చుట్టూ ప్రదర్శన చేసినందువల్ల కూడా ఎక్కువ ప్రాణశక్తి వస్తుంది దేవాలయాల చుట్టూ ప్రదర్శన చేసినందువల్ల కూడా ఎక్కువ ప్రాణశక్తి వస్తుంది అంతవరకు ఎందుకు మన చుట్టూ మనం ప్రదర్శన చేసినప్పుడు ఆత్మ ప్రదర్శనం అంటారు మన పూజల్లో అదే ఆత్మ ప్రదర్శనం చేసినప్పుడు మన ఎక్కువ ప్రయాణశక్తి వస్తుంది వస్తుంది ఎందుకంటే ఆ గుడి చుట్టూరు పెద్ద ఆరా ఉంటుంది బుద్ధ దశకాంత క్షేత్రము కాంతి వలయము అలాగే ఆ వృక్షం చుట్టూరు కూడా ఒక కాంతి వలయం ఉంటుంది ఆరా ఆరాతో మన ఆరా మమేకమవి ఆ శక్తిని మనం తీసుకోవటం జరుగుతుంది ఒక్కొక్క వృక్షం యొక్క ఆరా ఒక్కో రకంగా ఉంటుంది కనుక అనేక రకాలైన వృక్షాల యొక్క ఆరాలు అనేక రకాలైన ఫలితాలు ఇస్తాయి ప్రదర్శన వల్ల కూడా మన శక్తిని పొందవచ్చు మన ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉంటాము చదివినప్పుడు చదివి వదిలేయటమే కాకుండా ముఖ్యమైన పాయింట్లు వ్రాసుకుంటాం ఎప్పుడైతే వ్రాసుకుంటామో ఆ చేతి వ్రాతల్లో అంటే సపోజు ఇలాగా చేతి వ్రాతల్లో కూడా ఎక్కువ ఆధ్యాత్మిక శక్తి ఉన్న పుస్తకాలు చదివినప్పుడు అటువంటి పుస్తకాలు చదివినప్పుడు మన చేతి వ్రాతల్లో కూడా ప్రాణశక్తి నిల్వలు ఉంటాయి మన ఇంట్లో సాంబారాన్ని పొగ వేసినా అగరత్ పొగ పొగ వేసిన మంచి పరిమళాలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలు ఏమైనా మనం చేసినా అక్కడ ఎక్కువ ప్రాణశక్తి నిల్వలు ఉంటాయి ఎక్కువగా అగరబత్తి దీపము ధూపము ఇటువంటి ఉన్నప్పుడు అక్కడ ప్రాణశక్తి నిల్వలు ఉంటాయి పరిమళాలలో ఉన్న ప్రదేశాల్లో ప్రాణశక్తి నిల్వలు ఎక్కువ ఉంటాయి ఇంకా మనము భూమి పూజ చేస్తాం భూమి పూజ చేసిన చోట ఆ భూమి యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది అలాగే పిరమిడ్లు ప్రాణప్రతిష్ఠ చేస్తాం దేవతా విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేస్తాం ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన చోట ఎక్కువ శక్తి ఉంటుంది ఎప్పుడైతే భూమి యొక్క భూమికి శంకుస్థాపన చేసామో ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసాము అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అక్కడ పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది ప్రవహించే నీటిలో ఎక్కువ ప్రాణశక్తి ఉంటాయి ప్రవహించే నీటిలో నిల్వ ఉన్న నీటిలో కన్నా ప్రవహించే నీటిలో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది నదుల్లో జలాశయాల్లో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది నదుల్లో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది సముద్రంలో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది ఎందుకంటే నది ప్రవహిస్తూ ఉంటుంది దాని ఆరా దాని కాంతి వలయం పెద్దది ఎప్పుడైతే నదిలో స్నానం చేసినా సరే ఎక్కువ మనకి శక్తి వస్తుంది అలాగే సముద్ర స్నానం వల్ల కూడా మనకి ఎక్కువ స్నా ఎక్కువ శక్తి వస్తుంది మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అందులో పోతుంది సముద్ర స్నానం చేసినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది నది స్నానంలో కూడా మనకు అలాగే వస్తుంది అలాగే మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలు ఎక్కడైతే హత్యలు ఆత్మహత్యలు రక్తము ప్రవాహం ఉండటం జంతువుల వదశాలల వద్ద మాంసాహారం అమ్మే చోట మాంసాహారం తినే చోట ప్రాణశక్తి వెంటనే జారుకుంటుంది ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి కానీ మరొక వ్యక్తి కానీ మనం కరచాలనం చేసినట్లయితే కూడా మన ప్రాణశక్తిని తోడేసుకుంటాడు కొన్ని నిల్వ ఉన్న తటాకాల్లో ఆ తటాకము రంగులో ఉంటుంది ఆ రంగులో ఉన్న తటాకములో అంతరిష్టంలో ఉన్నటువంటి ఆ అంతరిష్ట జీవులు సూక్ష్మమైన అంత అంతరిష్ట జీవులు అక్కడికి వచ్చి వాళ్తాయి చెడిపోయిన పదార్థాల దగ్గర కుళ్ళిపోయిన పదార్థాల దగ్గర కుళ్ళిపోయిన ఇతర పదార్థాల దగ్గర మాంసాహారం ఉన్న చోట జంతు కళేబరాలు ఉన్న చోట అటువంటి పదార్థాల మీద అంతరిక్ష జీవులు అక్కడ వచ్చి పోవాలి అవి వాటికి ఆహారంగా స్వీకరిస్తాయి కనుక అటువంటి ప్రదేశాలకి మనం దూరంగా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యం మన తినే ఆహారం మీద మన ప్రాణశక్తి ఆధారపడి ఉంది దాని గురించి వివరంగా చెప్పుకుందాం మనం ధరించే దుస్తులను బట్టి కూడా మన ప్రయాణశక్తి ఆధారపడి ఉంది చక్కని తెల్లని వస్త్రాలు కానీ ప్లెయిన్ కలర్స్ లేత పసుపు పచ్చ లేత గోల్డెన్ ఎల్లో లేత రోజ్ కలర్ లైట్ బ్లూ ఇటువంటి కలర్స్లో ఎక్కువ ప్రాణశక్తి ఉంది మన ఆరాలో కూడా అటువంటి కలర్సే ఉంటాయి పిచ్చి పిచ్చి రంగులు పిచ్చి పిచ్చి డిజైన్స్ ఉన్న బట్టలు వేసుకున్నందువల్ల మన మనస్సు కూడా పిచ్చి పిచ్చిగానే తయారవుతుంది దాన్ని బట్టే మన ఆలోచనలు వస్తాయి దాన్ని బట్టి కూడా మన ప్రాణశక్తి నిలవలు బయటకెళ్ళిపోతాయి అంటే మనం ధరించిన దుస్తులు బాగుండాలి ఎప్పుడూ కూడా చుచి శుభ్రత ఎక్కడైతే ఉందో అక్కడ ప్రాణశక్తి అధికంగా ఉంటుంది ఎక్కడైతే చెత్త చెదారము చిరాకు వస్తువులు చెల్లారి చెదరగా పడి ఉంటాయో అక్కడ ప్రాణశక్తి నిల్వలు ఉండవు మనం వేసుకునే బట్టలు కూడా బట్టల మీద కూడా రక్తపు మరకలు ఉండకూడదు చిరిగిన బట్టలు వేసుకోకూడదు అలాగే తెగిన చెప్పులు వేసుకున్నా అరిగిపోయిన చెప్పులు వేసుకున్న దాంట్లో జీవం ఉండదు దాంట్లో నుంచి కూడా మన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఒకవేళ తెగిపోయిన చెప్పు ఉంటే ఒకసారి అయితే పర్వాలేదు మళ్ళీ రెండోసారి దాన్ని వాడకూడదు అరిగిపోయిన చెప్పులు వాడకూడదు అలాగే ఎక్కడైతే పాత మన ఇళ్లలో చాలామంది ఇళ్ళ దగ్గర పాత సామాన్లు ఉంటాయి పాత సామాన్లు ఉంటాయి వాడిన సామాన్లు ఉంటాయి పూర్వం అన్నీ కూడా రైతు కుటుంబాలే కాబట్టి ప్రతి రై ప్రతీ వాళ్ళ దగ్గర అన్ని చెక్కతో చేసిన వస్తువులు ఎక్కువ ఉండేవి ఆ బల్లలు కుర్చీలు ఒకటంటి అన్నీ వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా అందుకనే అవన్నీ పాడైపోయినప్పుడు మనకు భోగి రోజున భోగి రోజున భోగి మంటలు వేయటం ఇది ఒక ప్రధాన కారణం ఆ చెత్త సాధారం పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలో పాడేస్తారు పనికిరాని వస్తువులు మన ఇంటి దగ్గర ఉన్న విరిగిపోయిన కుర్చీలు కానీ బల్లలు కానీ ఇంకోటి కానీ మన దగ్గర ఇంటి దగ్గర ఉన్న వాడని వస్తువులు ఇంటి దగ్గర ఉన్న మన ఇంట్లో నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీ బయటికి పోయి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి సపోజ్ చిన్నప్పుడు మీరు ఆడుకునే మూడు చక్రాల తోపుడి పండి లాంటిది ఉంది అది పెద్దవైన తర్వాత అటుకు మీద పడేశారు దాని గొడవ మర్చిపోయారు దాని చక్రాలు విరిగిపోయి లేకపోతే దాని కాలు విరిగిపోయి వీడు పెద్దవిన తర్వాత కూడా ఏదో రకం రూపంలో ఈడు కాలు కూడా విరటం జరుగుతుంది కేవలము ఆ ఇరిగిపోయిన ఆ వస్తువు వల్ల అంత నెగిటివ్ ఎనర్జీ అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ బ్లాస్ట్ అయ్యి ఆ నెగిటివ్ ఎనర్జీ ద్వారా వీడు ఆడుకున్నప్పుడు చెట్లు ఎక్కినప్పుడు ఇంకొకప్పుడు ఇంకొకప్పుడు ఏ కాలో చెయ్యో విరటం జరుగుతుంది అందుకని విరిగిపోయిన కుర్చీలు వగైరా వగైరా పాత సామాన్లు అవన్నీ దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది అలాగే తుప్పు పట్టిన వస్తువులు మన ఇళ్ళలో ఉండకూడదు దాని ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది మనం తిన్న ఆహారంకి ప్రాధాన్యం ఇద్దాం ఎప్పుడూ కూడా మనం శుచి అయిన ఆహారం తినాలి అసలు ఆధ్యాత్మిక శాస్త్రం ఆహారానికి ఇచ్చిన ప్రాధాన్యం చాలా అనన్య సామాన్యమైంది అంతటి ప్రాధాన్యత తెచ్చారు ఆహారం ఎందుకంటే మన తిన్న ఆహారమే మనం మన ఆహారమే మన ఆలోచనలు మన ఆలోచనలే మన జీవ రసాయనాలు మన జీవ రసాయనాలే మన జీవితం అదే మన ఫ్యూచర్ అ అటువంటి అటువంటి ఆహారం ఎలా ఉండాలి దీని గురించి ఎక్కువగా చెప్పను తర్వాత ఎందుకంటే మొలకల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మన ఎలాగా శాకాహారమే మొట్టమొదటి శాఖాహారం రెండు మితాహారం మూడు హితాహారం హితాహారం నాలుగు శుభాహారం ఐదు ఫలాహారం ఆరు ద్రవాహారం ఏడు నిరాహారం శాకాహారం మితాహారం హితాహారం శుభాహారం ఫలాహారం ద్రవాహారం నిరాహారం ఈ ఏడు ఆహారాలు మన శరీరం మీద ఉన్న ఏడు చక్రాల మీద పనిచేస్తాయి ఇది పాయింట్ అందుకని అంటే శక్తి క్షేత్రాల మీద దాని వర్క్ జరుగుతూ ఉంటుంది అందుకని మనం తిన్న ఆహారం ఏ రకంగా ఉండాలో మీరే ఆలోచించండి చక్కని ఆర్గానిక్ ఫుడ్ దొరికితే మంచిది నో ప్రాబ్లం అలాగే మితంగా తినాలి ఆకలి వేసినప్పుడే తినాలి ఇంకా కొంచెం ఆకలి ఉందనగా మానేయగలి మిగిలిపోయి కదా అని చెప్పేసి మనం తినకూడదు తర్వాత ఇతాహారం అంటే ఎంతో ఇష్టపడి తింటా ఉండాలన్నమాట ఏదో మెకానికల్గా తినటం కాదు మనం తినే ప్రతి ముద్ద కూడా మనం ఫీల్ అవుతూ మనం తినే ప్రతి ముద్ద ప్రతి మెతుకు కూడా ఎంతో ఫీల్ అవుతూ తినాలి ఆ తిన్ అలా తిన్నప్పుడు అందులోనే విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ట్రేస్ ఎలిమెన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నువ్వు అయిష్టంగా తిన్నప్పుడు అది ఎంత సెడ్ర సోపేతమైన భోజనమైనా సరే నువ్వు అనుకుని బెవరేజ్ ఫుడ్ అయినా సరే అందులోని అందులో నుంచి వచ్చిన ఆ వాల్యూస్ శక్తికి సంఘం వాల్యూస్ ఏమీ రావు నువ్వు అయిష్టతతో తింటే సమయా సమయాలు పాటించకుండా తింటే అందుకని హితాహారం ఏమి ఉండాలి టీవీ వంక చూస్తూ ఎప్పుడు తినకూడదు ఎందుకంటే టీవీల్లో మనం చూస్తారు ఏ న్యూస్ చూసినా ఏముందో ఏ ఛానల్ పెట్టినాను హత్యలు ఆత్మహత్యలు యాసిడ్ దాటలు రక్తపాతాలు వల్గర్ లాంగ్వేజ్ రాజకీయ నాయకుల కక్షలు కార్పణ్యాలు అసూయ పగలు ప్రతీకాలు ఇంకా సీరియల్స్లోకి కలితే పూర్వం ఒక సినిమాలో ఒక విలనే ఉండేవాడు ఇప్పుడు ప్రతి సీరియస్లోని నలుగురు ఐదురు లేడీస్ విలనీస్ ఉంటున్నారు అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళ చా చాళీలు చెప్పుకోవటం వీళ్ళ కొంప వాళ్ళు కొలుచడం వాళ్ళ కొంప వీళ్ళకొల్చడం ఇదే వీళ్ళ సంవత్సరాన్ని నాడుపాడు చేయడం వాళ్ళ సంవత్సరాన్ని ఎండిపాడు చేయడం ఏ సీరియల్లో ఉన్నా ఇదే స్టోరీ అందుకని మీరు భోజనం చేస్తున్నప్పుడు టీవీలు చూస్తూ భోజనం చేయకూడదు ఫస్ట్ పాయింట్ దానివల్ల మీ పాజిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి ఆ అందులో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా మనకు వస్తుంది టీవీల ద్వారా ఆ వైబ్రేషన్స్ అన్నీ నీ అన్నంలో పడతాయి అటువంటి విషమైన ఆహారాన్ని అమృతమైన ఆహారం అంతా విషమైన విషాహారం అయిపోతుంది అటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం టీవీలో ముందు కూర్చుని అసలు భోజనం చేయకూడదు దానివల్లే మన సమస్యలు నెట్లకి వస్తుంది ఆ టీవీల్లో మామూలుగా వాళ్ళు ఎటువంటి వస్తాయో మీకు తెలుసు కదా నువ్వు కూడా అలాగే తయారవుతావు అవి చూస్తూ ఉంటే నీ కంటి రెటీనా ద్వారా అన్నీ లోనికి వెళ్తాయి నీ ఫుడ్ ద్వారా అన్నీ లోనకెళ్తాయి నీ భావజాలం మారిపోతుంది నీ చేతలు వాతలు నీ భావాలు నీ మాటలు నీ క్రియ అంటే అవర్ థాట్స్ అవర్ వర్డ్స్ అండ్ నీడ్స్ అంటే మన త్రికడ శుద్ధి అంతం మూడు అవుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అస్సలు టీవీ ఎదురకుండా కూర్చుని భోజనం చేయకూడదు అలా చేసినందువల్ల ఆ ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ లోన శిశువుకి వస్తుంది అది హితాహారం అంటే శాఖ ఒకటి శాకాహారము మితాహారము హితాహారం అయింది మూడు శుభాహారం ఇప్పుడు శుభమైన ఆహారాన్ని తీసుకోవాలి శుభమైన ఆహారం అంటే ఫ్రెష్ మెను మనం ఎప్పుడు కూడా వండిన ఆహార పదార్థాలు వండిన ఆహార పదార్థాల్లో నలభై ఎనిమిది నిమిషాల పాటే అందులో శక్తి ఉంటుంది నలభై ఎనిమిది నిమిషాల తర్వాత దాంట్లో నుంచి ఎనర్జీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డ్రాప్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మరి మీరు ఆలోచించండి ఎప్పుడు తినాలో ఏం తినాలో ఎప్పుడూ కూడా అటువంటి ఎనర్జీ పోన ఆహారమే అమృత ఆహారం ఎనర్జీ పోయిన ఆహారం మృత ఆహారం అలాగే మన అందరం ఫ్రిడ్జ్లో వాడుతూ ఉంటాం మరి మేము వాడతాం తప్పనిసరి అయితే ఏ పోలాటే ఇవ్వుకోవాలో అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ అటువంటి ఆహార పనుల్లో అంతా కూడా మృతప్రాయమైన ఆహారమే ఉంటుంది చెప్పాలంటే బ్లైండ్గా ఇట్ ఈస్ ఏ డెడ్ మెటీరియల్ అటువంటి డెడ్ మెటీరియల్ని మనం వాడితే ఏమవుతుంది మన పొట్ట నిండుతుంది కానీ లోనన్నింటికి టాక్సిన్స్ మనం వెళ్తాయి ఎప్పుడూ కూడా కాయగూరల్ని కైమా ఖైమా కింద చిన్న చిన్న ముక్కలు చేయకూడదు ఎప్పుడు ఎంత చిన్న ముక్కలు చేసావో అంత ఎనర్జీ డిస్పర్స్ అయిపోతూ ఉంటుంది అది శుభాహారం శుభాహారం ఎలా తీసుకోవాలి వేడివేడి తినాలి మీకు తెలుసు మీకు తెలుసు అన్నీ కానీ మనం పాటించడం వల్ల మన ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటాము మీరు ధ్యానం ద్వారా కానీ ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా కానీ సంగీతం ద్వారా కానీ రకరకాలుగా మీరు శక్తిని సంపాదించుకుంటున్నారు నదీ స్నానం వల్ల కానీ చక్కని పరిమళాలు ఉన్న శుభ్రతగా ఉన్న ఇంట్లో నివసించడం వల్ల కానీ చక్కగా మీరు ఉన్న ఆరోగ్యంగా ఉంటున్నారు ఎనర్జీతో ఉంటున్నారు ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి ఆశ్రమాల్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మేము చెప్పుకున్నాం కదా ఆశ్రమాల్లోని దేవాలయాల్లోని చర్చిల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది హితాహారము అంటే హితంగా తినమని చెప్తున్నాం తర్వాత ఫలాహారం వరకు కుక్కుడు ఫుడ్ కాకుండా ఫలాలు తినటం మంచిది ఒక అది కొన్ని అప్పుడప్పుడు కొన్ని డైలీ మెనుతో పాటు ఏదో పండు తినాలి ఫలాహారం ఫలాహారం తర్వాత ద్రవాహారం ద్రవాహారం గురించి మీకు తెలుసు తర్వాత నిరాహారం నిరాహారం అంటే ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే చాలామంది చెప్పేది మామూలుగాను ఏమీ తినకుండా ఉండటం ఏమీ తినకుండా ఉండటం ఫాస్టింగ్ కాదు ఫస్ట్ ఈ పాయింట్ తెలుసుకోవాలి అతిమితంగా నువ్వు మూడు కోట్లు ఎంత తింటావో అందులో ఒక పూట తి ఒక పూట తిండే తిను ఆ రోజంతా ఉదయం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తాం కదా ఈ మురిట్లో ఎంత క్వాంటిటీ తీసుకుంటావు నువ్వు ఈ మురిట్లో ఎంత క్వాంటిటీ తీసుకుంటావో అందులో ఒక పూట క్వాంటిటీయే అది కూడా కొద్దిగా ద్రవ పదార్థాలతో కాయ కాయగూరల పదార్థాలతో లైట్ ఫుడ్ అది ఉపవాసం అంటే ఉప సమీపేన వాస ఉపవాసం అంటే భగవంతుడితో సమీపంగా ఉండటమే భగవద్ ధ్యాసతో ఉండటమే భగవద్ ధ్యానంతో ఉండటమే ఉపవాసం యొక్క ప్రాధాన్యత దాని పర్పస్ ఆ పర్పస్ పోయి మనం రకరకాలుగా ఉపవాసం అంటే రకరకాలుగా టిఫిన్లు అయ్యే పూజ చేసి చేస్తున్నాం ఇది ఆహారం ఒకటి శాకాహారం మితాహారం హితాహారం శుభాహారం ఫలాహారం ద్రవాహారం నిరాహారం రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబరు ధ్యానమహ మహిళా ధ్యానమహా చక్రానికి కెన్ రోలా గారు అని చెప్పేసి ఫ్లోరిడా నుంచి వచ్చాడు ఆయన యుఎస్ మన ధ్యానమహ యజ్ఞంలో చక్రంలో ఆయన ప్రసంగించాడు ఆ ప్రసంగానికి సరోజగ మేడం ట్రాన్స్లేట్ చేశారు మొలకెత్తిన విత్తనాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎందులో కూడా లేదు ఈ విషయం చెప్పడానికి ఆయన ఫ్లోరిడా నుంచి ఇండియా వచ్చాడు జ్ఞానమహాచక్రానికి పత్రిజీ గారు చిన్నమ్మాయి ఆవిడ తీసుకొచ్చింది అని అనుకుంటున్నారు ఇంతకీ ఏముంది అందులో మన శరీరంలో ఎన్నో అణువులు ఉన్నాయి మన శరీరము ఒక అణువుల పుట్ట మన శరీరంలో సిక్స్ ట్రిలియన్స్ అణువులు ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే యాంటీనా ఉంది మనకి యాంటీనా నుంచి ఏం ఏమవుతాయి మనకి సిగ్నల్స్ మనకు వస్తాయి సిగ్నల్స్ మనకు వస్తాయి కదా వైబ్రేషన్స్ అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఒక యాంటీనా లాగా ఉండి బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి దానివల్ల మన శరీరం నిర్వీర్యమైపోతుంది ఎప్పుడైతే నువ్వు మొలకెత్తిన విత్తనాలు తిన్నావో దాంట్లో ఉన్నటువంటి ప్లాటినం మినరల్స్ వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి అణువు ఒక పిరమిడ్ లాగా మారుతుంది సిగ్నల్స్ ఎప్పుడైతే మామూలుగా మనకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే ఈ అణువులు ఆ యాంటీనా లాగా ఉన్న అణువుల్ని పిరమిడ్ లాగా మార్చే శక్తి ఆ మొలకలకు ఉంది ఎందుకు ఉందంటే దాంట్లో ప్లాటినం మినరల్స్ ఉంది ప్లాటినం మినరల్స్ అంటే ఏంటో క్లారిఫికేషన్ అంటే తర్వాత చూసుకుందాం అసలు చెప్పు చెప్పుకుందాం అప్పుడు సరే ఎనర్జీ ములకెత్తిన విత్తలాల్లో ప్లాటినమ్ మినరల్స్ ఉండటం వల్ల మన శరీరంలో ఉన్న అణువులు ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకోకుండా పిరమిడ్ లాగా మారి యాంటీనా లాంటి మన అణువులు పిరమిడ్ లాగా మారి పాజిటివ్ ఎనర్జీని అంతా మనం చేసుకుంటున్నాం మన శరీరంలో ఉన్న ప్రతి అణువు ఒక పిరమిడ్ లాగా మారి మొత్తానికి మన శరీరమే ఒక పిరమిడ్గా మనం మార్చుకుంటున్నాం ఈ సంగతి చెప్పడానికి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కనుక మొలకెత్తిన విత్తనాలు ఫ్రెష్ ఫుడ్ అందులో జీవశక్తి ఎక్కువ ఉంటుంది ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది అందులో మొలకెత్తిన విత్తనాలు అత్యధిక అది ఇన్స్టెంట్ ఫుడ్ మన వెంటనే గ్లూకోజ్ ఎలా వస్తే ఇస్తే మామూలుగా ఎలా ఉంటుంది మామూలుగా పేషెంట్ ఎలా రికవర్ అవుతాడు అలాగే వెంటనే ఇన్స్టెంట్ ఫుడ్ లాంటిది అనమాట అందులో అధిక జీవశక్తి ఎక్కువ ఉంటుంది ఇటువంటి జీవశక్తిని మనం స్టోర్ చేసుకోలే కానీ స్టోర్ చేసుకోవాలి కానీ అది మనం ఎటు విచ్చలవిడిగా వాడకూడదు ఎక్కడైతే మనుషులు దుర్భాషలు ఆడుతారో చుళ్ళు చెప్పుకుంటారో అటువంటి చోట ఎనర్జీ డ్రాప్ అవుతుంది అటువంటి చోట్లను అవాయిడ్ చేయాలి మాంసాహారం అమ్మే చోటు జంతు కళేబురాలు ఉన్న చోటు జంతు వదశాలలు ఉన్న చోటు అవాయిడ్ చేయాలి జోదగృహాల్లోని వేసవి గృహాల్లోని తర్వాత పబ్బులు క్లబ్బులు మొదలైన ఆటలు అన్నింటిలో కూడా బార్లు ఈ అన్నింటిలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అక్కడ ఎనర్జీ అంతా చుట్టుపక్కల తోడేసుకుంటాయి కనుక ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఈ ప్రాణశక్తి ఎలా సంపాదించాలి ప్రకృతే మనకు అన్నీ ప్రసాదిస్తుంది ప్రకృతిని ప్రకృతి సహజంగా మనం జీవిస్తే ప్రాణశక్తి వస్తుంది వికృతంగా మారితే ప్రాణశక్తి పోతుంది ఇప్పుడు ప్రాణశక్తి గురించి తెలుసుకున్నాం మనం నష్టాలు లాభాలు ఎక్కడ ప్రాణశక్తి అధికంగా ఉంటుంది ఎక్కడ ప్రాణశక్తి ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అయితే ఎందుకు ఆహారానికి ప్రాముఖ్యం ఇస్తుందామంటే అది ఒక విషయం చెప్పిన తర్వాత మనం తిన్న ఆహారం ఆరు గంటలకి రసంగా మారుతుంది రసంగా మారిన ఆహారము పదిహేను రోజులకు సామాన్య రక్తంగా మారుతుంది సామాన్య రక్తంగా మారిన ఆహారము ఇరవై ఏడు రోజులకు శుద్ధరక్తంగా మారుతుంది శుద్ధ రక్తంగా మారిన ఆహారము నలభై రోజులకు మాంసఖండంగా అంటే ఫ్లెష్గా మారుతుంది మాంసఖండంగా మారిన ఆహారము యాభై రెండు రోజులకు మేధస్సుగా మారుతుంది మేధస్సుగా మారిన ఆహారము అరవై నాలుగు రోజులకు ఎముకలుగా మారుతుంది ఎముకలుగా మారిన ఆహారము ఎనభై ఐదు రోజులకు ఎముకల్లో ఉన్న బోన్ మారో మజ్జిగా మారుతుంది మజ్జిగా మారిన ఆహారము తొంభై ఆరు రోజులకు ఒక శుక్లంగాను సోనితంగాను మారి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశికి కారణభూతం అవుతుంది మనం తిన్న ఆహారం వల్ల మనం తిన్న ఆహారం వల్లే ఎనభై వందల లక్షల జీవరాశులు ఉంటాయి కనుక మన ఆహారానికి ఎటువంటి ప్రాముఖ్యం ఇవ్వాలో మనం అటువంటి ఆహారం వల్లే మనకి నెగిటివ్ ఎనర్జీ ఎంత మన చెడు ఆహారం వల్లే మనకు వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఎంత అమృత ఆహారం వల్లే మన పాజిటివ్ ఎనర్జీ ఎంత మన తిన్న ఆహారం వల్లే మన నెగిటివ్ ఎనర్జీని తెచ్చుకుంటున్నాము మన తిన్న ఆహారం వల్ల సక్రమంగా కానీ ఆహారం తినటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అమృత ఆహారం తినటం వల్ల నెగి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకని మనం తిన్న ఆహారం వల్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏర్పడతాయి అంటే ఎనభై నాలుగు ఋషుల జీవరాశులకి కారణభూతం ఏంటి మనం తిన్న అన్న పానీయాలు మనం తిన్న అన్న పానీయాలు కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్గా ఉంటాం జీవరాశు కరెక్ట్గా ఉంటుంది సొసైటీ కరెక్ట్గా ఉంటుంది తద్వారా ప్రపంచం అంతా పర్ఫెక్ట్గా ఉండి సకారాత్మకంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అందుకని ఆహారానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు దానివల్లే ఎక్కువ ప్రయాణశక్తి నిల్వలు పెరుగుతాయి ఇప్పుడు ఈ ప్రాణశక్తి నిల్వలన్నీ కూడా మన ప్రాణమే శరీరంలో పదిలపరచబడి ఉంటాయి మనం అపారమైన ప్రాణశక్తి తీసుకుంటున్నాం ఈ ప్రాణశక్తి నిల్వలన్నీ మన ప్రాణమే శరీరంలో ఉంటాయి మన ప్రాణమే శరీరాన్నే ఎతిరిక్ బాడీ అని అంటాం మన చర్మం ఉంటుంది మన చర్మం పైన రోమాలు ఏ ఎత్తులో ఉంటాయో ఆ ఎత్తులో ఎతిరిక్ బాడీ ఉంటుంది అంటే ప్రాణమే శరీరం ఉంటుంది అంటే ప్రాణమేయ శరీరాన్ని ఆవహించి ప్రాణశక్తి ఉంటుంది అందుకని చెప్పేసి ఎంత ప్రాణశక్తి ఎక్కువ ఉంటుందో నీ ప్రాణమే శరీరం అంత బలంగా ఉంటుంది నీ ప్రాణమే శరీరానికి చర్మం పైన ఆ లేయర్ పైన ఒక ఒక లేయర్ లాగా ప్రాణమేయ శరీరం ఉంటుంది ఎదురుగు బాడీ ఉంటుంది దానిని ఆవహించి ఆరా ఉంటుంది ప్రాణశక్తిని పెట్టే నీ ఎదురికి పడి ఆధారపడి ఉంటుంది ప్రాణమయ కోసము నీ ప్రాణమయ కోసాన్ని బట్టి నీ ఆరా ఆధారపడి ఉంటుంది ఆరా అంటే కాంతి ఎలక్ట్రో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్రం ఎవరైతే ధ్యానం చేస్తారో శాఖాహారులు ఆరులు అవుతారో ధర్మ మార్గంలో ఉంటారో వీళ్ళందరి ఆరా బ్రైట్ గోల్డెన్ ఎల్లోతో ఉంటుంది ఎవరైతే నేరస్తులుగా ఉంటారో ఎవరైతే ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తారో వాళ్ళ ఎవరైతే మాంసాహారం తింటారో వాళ్ళ ఆరా బ్రౌన్ కలర్లో ఉంటుంది అది ఈ ఎదురుకు బాడీని ఆవహించి ఉంటుంది ఇందుకు ఈ ఎదురుకు బాడీలో ఈ జీవశక్తి అంతా ఉందని చెప్పాం కదా మన ప్రాణశక్తి అంతా ఎదురుకు బాడీలో పొందుపరచబుంది అది ఓదారంలో ఉంటుంది ఎంతంత శక్తి మనకి ఎక్కువ ఉందో ఈ ప్రాణమయ శరీరం అంతంత బలంగా ఉంటుంది ఆ లేయరు బలంగా థిక్నెస్తో ఉంటుంది అది మనకి ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది యుద్ధంలో యుద్ధం చేసే వాళ్ళకి ఎలాగైతే కవచాలు ఉంటాయి కవచం వేసుకుంటారు కవచం వేసుకున్న వాడికి సేఫ్ సైడే కదా అలాగే మనకు కూడా ఒక రక్షణ లాగా రక్షణ కవచంలాగా అది పనిచేస్తుంది ఎప్పుడైతే ఎదురుక్ బాడీ స్ట్రెంగ్ధన్ అయిందో బలపడిందో మనకి బయట నుంచి వచ్చిన సూక్ష్మజీవులు కానీ వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఏం చేయలేము మన రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది మన ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల ప్రాణశక్తి వల్ల ప్రాణమే శరీరము స్ట్రెంగ్ అన్నవి బలపడి ఎప్పుడైతే మనం అనాలోచన పనులు చేస్తామో ఆత్మహస్య సదృశ్యమైన పనులు చేస్తామో దానివల్ల మన ప్రాణమే శరీరము తుట్లు తుట్లు పడుతుంది సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ప్రకృతిలో ఓజోన్ లేయర్ అనేది ఒకటి ఉంది ఓజోన్ లేయర్ మామూలుగా సూర్యరశ్మి ఓజోన్ లేయర్ మీద పడి అల్ట్రావలెట్రస్ని ఫిల్టర్ చేసి మన భూమి మీదకి తీసుకొస్తుంది అది అల్ట్రావోలెట్రిస్ డైరెక్ట్గా ఫిల్టర్ అవ్వకుండా మన మీద పడినట్లయితే మనకి స్కిన్ డెసీజ్ కానీ ఇతర డిసీజెస్ కానీ వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తాయి ఈ ఓజోన్ పొరని మన పొల్యూషన్ వల్ల రకరకాల ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ వేరే పొల్యూషన్స్ కానీ భావ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఈ అన్నిటి వల్ల కూడా రసాయనిక పదార్థాల వల్ల కానీ ఈ ఎయిర్ వాటరు ఎట్సెట్రా భూమి అన్నీ కూడా పొల్యూట్ అయిపోతుంది ఈ భూమిని తూట్లు తూట్లు పొడిసి దాంట్లో ఉన్న ఎనర్జీ అంతా లాగేస్తున్నాం వాటరు ఆయిల్స్ మినరల్స్ దీనివల్ల ఎప్పుడైతే ఇదంతా వాతావరణం కాలుష్యమైందో ఓజోన్ పొర దెబ్బతింటుంది ఏమవుతుంది ఓజోన్ పొర ప్యాచెస్ పడిపోతుంది ప్యాచెస్ పడి డైరెక్ట్గా అల్ట్రావయోలేట్ ట్రెస్ డైరెక్ట్గా మన మీద పడతాయి యాక్చువల్గా అలా పడకూడదు అల్ట్రావోలేట్ ట్రెస్ని ఫిల్టర్ చేసి మనకి ఓజోన్ పొర పంపుతుంది అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణమీయ శరీరం కూడా ఒక ఓజోన్ పొరలాగా పనిచేస్తుంది ఓజోను పొర బలంగా ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థం చేసుకున్నాము అలాగే మన ప్రాణమే శరీరంలో ఆ ప్రాణమే శరీరం కూడా ఒక ఓజోన్ పొరలాగా పనిచేస్తుంది మనం దాన్ని పాడి చేస్తున్నాం తుట్లు తుట్లు పడుస్తున్నాం ప్యాచెస్ పడుతుంది ఎప్పుడైతే అలా పడిందో మన ఎతిరిక్ బాడీ వీక్ అయిపోతుంది చూడండి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఎతిరిక్ అంటే తగ్గుతుంది అంటే ప్రాణమయ శరీరంలో ఆ ఎతిరిక్ అనే పదార్థం తగ్గుతుంది తగ్గినప్పుడు ఎవరైనా వ్యక్తికి అనారోగ్యంతో ఉన్నప్పుడు అది తగ్గినప్పుడు మళ్ళా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యవంతుడు అవితే కానీ నీ ఎతిరిక్ బాడీ బాగుపడదు ఈ ప్రాణమయ శరీరం బాగుపడదు ప్రాణమయ శరీరమే మనకి శ్రీరామ రక్ష అటువంటి ప్రాణమయ శరీరము బలంగా ఉండాలంటే ప్రాణశక్తి ఎక్కువగా ఉండాలి ప్రాణశక్తి ఎక్కువగా ఉండాలంటే ప్రాణశక్తి ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు ఆహారం మనం తీసుకోవాలి ప్రాణము వేరే ప్రాణశక్తి వేరే ప్రాణము అంటే బ్రతకటం ప్రాణశక్తి అంటే బ్రతికింపచేసేది ప్రాణము ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఆత్మ కేవలం బ్రతుకుంటాడు అంతేవాడు ఏమీ చేయలేడు దానికి ప్రాణశక్తి కావాలి ఈ ప్రాణశక్తి ఉంటే ఈ వ్యతిరేక బాడీ ప్రాణమే శరీరం బాగుంటుంది ఈ ప్రాణపయం శరీరం బాగుంటేనే మొత్తం లోకమంతా బాగుంటుంది ఈ ప్రాణమే శరీరాన్ని మనం కాపాడుకోవలసిన ధర్మం ఉంది అది ప్యాచెస్ పడిపోకుండా మనం కాపాడుకోవాలి కాపాడుకుంటూ ఉండాలి అది ఒక రక్షణ లాగా ఉంటుంది ఎప్పుడైతే ప్రాణమే శరీరం బాగుందో మన ఆరా కూడా బాగుంటుంది ఆటోమేటిక్గా ఆరా ఎప్పుడైతే బాగుంటుందో మన జీవన విధానము మన జీవనశైలి బాగుంటుంది అందులోని ఆధ్యాత్మికంగా ఎదిగిన మనకి ఇంకా బాగా సరైన జీవన విధానంలో సరైన ధ్యానం వల్ల సరైన సాధన వల్ల మనం ఆనందంగా ఉండగలుగుతాం నువ్వు ఆనందంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి మంచి ఆహారం తిన్నందువల్ల ప్రాణశక్తి అధికంగా వస్తుంది ప్రాణశక్తి అధికంగా వచ్చినందువల్ల మన ప్రాణమే శరీరం బలంగా ఉంటుంది మన ప్రాణమే శరీరం బలంగా ఉన్నప్పుడు మన ఆరా కూడా బాగుంటుంది మన ఆరా కూడా బాగున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఇది ప్రాణమే శరీరం గురించి ప్రాణమే శరీరం గురించి కూడా ఇంకా చెప్పాలంటే ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళిపోతుంది అంటే ఈ ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఈ ప్రా ఈ ప్రాణశక్తి అంటే ఈ ప్రాణమే ప్రాణమే శరీరం అంటే ఎతిరిక్ ఎతిరిక్ బాడీలో ఉన్న ఎతిరిక్ అంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి ఈ సూషమ శరీరాన్ని ఆవహించి అది ఈ సూషమ శరీరము మన చనిపోయిన తర్వాత డెబ్బై రెండు గంటల వరకు అక్కడే ఉంటుంది డెబ్భై రెండు గంటల వరకు అక్కడే తిరిగి తర్వాత పది రోజుల వరకు తను గతంలో తిరిగిన ప్రదేశాలు వగైరా వగైరా అని చూసుకుంటుంది అందుకనే మనం కర్మ చేసినప్పుడు దశాహం అంటాం ఇవన్నీ మనకు తెలియవు వాళ్ళు చెప్పరో వాళ్ళకు కూడా తెలియదు మన బాడీ మూడు రోజుల పాటు నువ్వు ఎక్కడైతే ప్రాణం పోయిందో నువ్వు ఏదో దీంట్లో ఉన్నావో అక్కడే తిరుగుతూ ఉంటుంది తర్వాత అనదర్ సెవెన్ డేస్ అంటే మొత్తం టోటల్ పది రోజులు నువ్వు ఎక్కడెక్కడ తిరిగేవో నీకు ఇష్టమైన ప్రదేశాలు ఏంటో అవన్నీ ఒకసారి చూసి వస్తుంది తర్వాత మ్యాస్టర్స్ వచ్చేసి ఆ సూక్ష్మ శరీరాన్ని ఆ ఆత్మని ఆత్మలోకాలి తీసుకెళ్ళిపోతాడు అలా కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది చనిపోతాడు అప్పుడు సడన్గా అప్పుడు వరకు మనం ఏమనుకుంటాం పొద్దున్న వరకు బాగానే ఉన్నాడు శుభ్రంగా కాఫీ తాగాడు పేపర్ చదువుకుంటున్నాడు టీవీ చూస్తున్నాడు సడన్గా చనిపోయాడు అని మనం అనుకుంటాం బయట వాళ్ళు కూడాను పొద్దున్న కనబడ్డాడు ఆయన అని మనం అనుకుంటాం కానీ సడన్గా ఒక్కొక్కళ్ళు ఏ హార్ట్ అటాక్ వచ్చో అదో చనిపోతాడు అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే ఈ ఎతిరికి బాడీ జరికి తింటుంది హర్ట్ అవుతుంది ఏంటి ఈ శరీరం లేదా నేను ఇప్పుడు బయటకు వెళ్ళిపోవాలా అని అది చాలా మదన పడుతుంది వెంటనే వెళ్ళిపోతుంది బయటకి నమ్మదు నేను ఈ శరీరంలో ఇక ఉండటానికి వీలు లేదు అన్న పచ్చి నిజాన్ని అది నమ్మలేదు బయటకు వచ్చేయాలి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని కావగలించుకుని ఉంటుంది వెళ్ళని వెళ్ళనీ అని చేస్తుంది అప్పుడు ఆ టైం అయిపోయిన తర్వాత మన మ్యాస్టర్స్ వచ్చేసి వాళ్ళని విడదీసి ఎదురికి బాడీని డ్రాప్ చేసేసి ఆ ఆత్మని ఆత్మలోకాల్లోకి తీసుకెళ్తారు అలా కాకుండా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నుంచి వెళ్ళిపోయిన ఆ ఆత్మ ఆ సూక్ష్మ శరీరం వెంటనే ఈ ఎదురుగు బాడీ దాన్ని కావలించుకుంటుంది కావలించుకుని అది బయటికి వెళ్ళనివ్వదు ఎందుకంటే ఆత్మహత్య మహా పాపం మహా నేరం ఆత్మహత్య అంటే సమస్యల్ని ఇంకో జనమలోకి వాయిదా వేసుకోవటమే అంతేగాని ఆత్మహత్య వల్ల ఏ సమస్య పరిష్కారం అవుదో సమస్యలు పెరుగుతాయి ఈ ఆత్మహత్య చేసుకున్న వాడు కూడా మామూలుగా తనకు తోడుగా ఉంటానికి అటువంటి మెంటాలిటీ అటువంటి మానసిక ప్రవృత్తితో ఉన్నవాడిని ఆవరించి వాడు కూడా ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించి వీడికి తోడుగా తెచ్చుకుంటాడు ఆ పాపాన్ని కూడా వీడు మూట కట్టుకుంటాడు ఆ శరీరాన్ని ఈ ఎత్తురికి బాడీ ఈ ప్రాణమే శరీరం ఆవహించి ఉంటుంది వెళ్ళనివ్వదు వెళ్ళనివ్వకపోతే అప్పుడు ఆడు పైలోకాలకి ఆత్మలోకాలకి వెళ్ళ వెళ్ళలేడు ఈ భూలోకం మీద ఉండలేడు త్రిశంగు స్వర్గంలో ఉంటాడు రెండింటికి చెడ్డ రావడవుతాడు దాన్నే ఎర్త్ బౌండ్ సోల్స్ అంటాం ఎన్నో సంవత్సరాలు తరిగిన తర్వాత పది యాభై వంద సంవత్సరాలు కూడా పడుతుంది అప్పుడు రియలైజ్ అయిన తర్వాత నేను తప్పు చేశాను అని రియలైజ్ అయిన తర్వాత ఎప్పటికైనా శిక్ష అనిపించాలి అని రియలైజ్ అయిన తర్వాత అప్పుడు కానీ మ్యాస్టర్స్ వచ్చి వీటికి హెల్ప్ చేయరు అప్పటి వరకు హెల్ప్ చేయరు ఎప్పుడైతే అక్కడ రియలైజెస్ వచ్చిందో నేను చేసింది తప్పని చెప్పేసి అప్పుడు వరకు కూడా మ్యాస్టర్స్ సహాయం చేయడు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి సుమారు యాభై ఏళ్ళ పడచ్చు వంద ఏళ్ళ పడచ్చు నూట యాభై ఏళ్ళ పడచ్చు ఆత్మహత్య చేసుకున్న వాడికి తొందరగా పునర్జన్మ రాదు చాలా 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 టైం పడుతుంది ఒక్కొక్కప్పుడు వందల సంవత్సరాలు కూడా పట్టచ్చు పైగా పాపం రెట్టింపు అవుతుంది మళ్ళీ కరమలన్నీ అనిపించి తీరాల్సిందే అని చేయవలసిందే ఇది ఎతిరిక్ బాడీ గురించి ఈ ఎతిరిక్ అనే దానికి అంత ప్రాధాన్యం ఉంది ఎప్పుడైతే ఈ సడన్గా ఒక సడన్గా చనిపోయిన వ్యక్తి యొక్క ఈ ఎతిరిక్ అంతా ఒక్కసారే మామూలుగా వచ్చేసి ఈ సోషమ శరీరాన్ని కావలచుకుందో దాన్ని ఎతిరిక్ డబుల్ అంటాం అంటే టోటల్ ఎదిరిక్ అంతా ఒక్కసారి బయటకు వచ్చేస్తుంది అదే అనారోగ్యంతో ఉన్నవాడికి ఒక్కసారి ఎతిరిక్ బయటకు రాదు వాటి ఎతిరిక్ అంటే ఆ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి శక్తి కొద్ది 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 కొద్దిగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఎతిరిక్ బాడీయే టోటల్గా కొద్ది 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 కొద్దిగా వీక్ అయిపోతూ ఉంటుంది వీక్ అయిపోయి ఎప్పుడొకప్పుడు అయితే చనిపోయిన తర్వాత వీక్ చనిపోయిన తర్వాత బయటకు వస్తుంది ఎప్పుడైతే ఈ సడన్గా చనిపోయారో టోటల్ ఎతిరిక్ అంతా ఒకేసారి బయటకు వచ్చి సూషమ శరీరాన్ని కావలించుకుందో ఆ టోటల్గా వచ్చిన ఆ ఎతిరిక్ని ఆ ఎతిరిక్ పదార్థాన్ని ఎతిరిక్ డబుల్ అంటాం ఎతిరిక్ డబుల్ అంటే అది అర్థం ఈరోజు మనం ప్రాణము ప్రాణశక్తి ప్రాణమయ్యే శరీరం గురించి మనం నాకు తెలిసిన కొద్దిపాటి పరిజ్ఞానం మీతో పెంచుకోవడం జరిగింది కనుక మీ అందరికీ ప్రాణశక్తిని పెంచుకోమని ప్రాణశక్తి పెంచుకునే పరిసరాలను ఎన్నుకొని ప్రయాణశక్తి ఎక్కడికి ఎక్కడ ఉంటే నిష్క్రమిస్తుందో అటువంటి చోట్లని అవాయిడ్ చేయటం చేసి ప్రాణశక్తిని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒక చెడిపోయిన సరస్సులో ఉన్నప్పుడు ఆ చెడిపోయిన సరస్సు ఆగుపత్రంకా మారుతుంది అందులో అంతరిక్ష జీవులు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఒకవేళ ఏదైనా జలాశయంలో ఒక హంతకుడు కానీ ఒక బందిపోటు కానీ ఒక దొంగలు కానీ స్నానం చేస్తే అటువంటి ప్రదేశాల్లో కుర్రాలు కానీ పశువులు కానీ మృగాలు సైతం ఆ నీటిని ముట్టం ఇలాగ ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి ఎక్కడైతే ప్రాణశక్తి తక్కువగా ఉంటుందో అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి మనం శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా తీసివేయబడుతుంది మనం పిరమిడ్ ప్రతిష్ఠ కానీ విగ్రహ ప్రతిష్టి కానీ మగరుట కానీ చేసినప్పుడు అక్కడ శక్తి పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీని అక్కడ స్థాపిస్తున్నాం అన్నమాట అటువంటి ప్రదేశాల్లో మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా ప్రాణశక్తి గురించి అనేక విషయాలు టార్కం సెరైడైన్ గారు తన పుస్తకాల్లో వ్రాయడం జరిగింది అందుకని చెప్పేసి ప్రాణశక్తి ఉన్న ప్రదేశాల్లో మనం ప్రాణశక్తి ఉన్న ఆహారం ఎక్కువగా మొలకలు ఎందుకంటే ఆ మొలకల్లో ప్లాటినం మినరల్స్ అని ఉన్నాయి దానివల్ల అధిక ప్రాణశక్తి ఇన్స్టెంట్ ఫుడ్ మనకు వస్తుంది అది ఒక ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుని ఒక పిరమిడ్ లాగా తయారు చేసి టోటల్గా మన శరీరమే ఒక పిరమిడ్ అయ్యేలాగా చేస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రాణశక్తిని పెంచుకొని ప్రాణమయ శరీరాన్ని బలోపేతం చేసుకొని మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సూచిస్తూ నలుగురికి ధ్యానం నేర్పుతూ జీవితాన్ని సాగిద్దాము హలో ఫ్రెండ్స్ పిఎంసీ ఆన్లైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి